ఏంది వే స్టోక్స్, ఫస్ట్ మ్యాచ్ గెలిచడంతోనే బ్యాస్ బాల్కి తిరుగులేదు, ఇండియాని క్లీన్ స్వీప్ చేసి పోదాం అనుకున్నావు కదా? ఎస్, ఇంకా బ్యాస్ బాలే కనుక ఆడుండకపోతే అట్లీస్ట్ సిరీస్ డ్రా అని అవుతుండే. ఫస్ట్ మ్యాచ్ బ్యాస్ బాల్ ఆడి గెలిచినాం కదా అని అన్ని మ్యాచ్లు అట్లనే ఆడితే పెద్ద బొక్క పడింది. ఇది రియలైజేషన్. కానీ ఫస్ట్ మ్యాచ్ మీరు బ్యాస్ బాల్ వల్ల గెలిచినాం అనుకున్నారు కదా, అదే తప్ప. ఓలీపో బ్యాటింగ్ వల్ల గెలిచిర్రు. ఆ టెస్ట్ మ్యాచ్ కూడా మొత్తం మా చేతుల్లోనే ఉండే వాస్తవానికి. నేను అప్పటికే చెప్పిన టెస్టును టెస్టులే కాడాలవే అంటే నా మాట ఇవ్వలేనలే. అయినా బ్యాస్ బాల్ బ్యాస్ బాల్ అన్న మన ప్లేయర్ల స్ట్రైక్ రేట్ కంటే ఇండియాలో వచ్చిన కొత్త పిల్లగాళ్ళ స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉన్నది కదవే. జైస్వాల్ తమ్ముడు, ఈ సిరీస్ నీకోసమే పెట్టినట్టున్నదివే. 5 మ్యాచ్లల్లా 712 రన్స్, 26 సిక్స్లు, 68 ఫోర్లు, ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ, 3 ఫిఫ్టీస్. ఎక్సలెంట్ బ్యాటింగ్ తమ్ముడు, యు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్స్ అన్నయ్య. వాస్తవం చెప్పాలంటే నువ్వు నాకు బౌలింగ్ ఇవ్వలేదు, కానీ బౌలింగ్ ఇచ్చేది ఉంటే నా స్పిన్నుతోని వికెట్లు కూడా తీస్తుండే. వికెట్లు అంటే గుర్తొచ్చింది, 100 టెస్ట్ల 9 వికెట్లు తీసిండు మన అశ్విన్. ఇండియాల టెస్ట్ మ్యాచ్ అంటే చాలు, మన అశ్విన్ దన్న పుల్లలు తీసి మనల్ని గెలిపిస్తాడు. బ్యాటింగ్ మంచి చేసిండు కాబట్టి కుల్దీప్ యాదవ్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది, కానీ వాస్తవానికి మన అశ్విన్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ తో సమానంగా ఎఫర్ట్స్ పెట్టిండు. థ్యాంక్స్ రోహిత్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. టెస్ట్ మ్యాచ్ అంటే చాలు, ప్రతి ఇన్నింగ్స్ లో మినిమం 3 వికెట్లు తీస్తా, అది నా బలహీనత. ఎనీవే 100 టెస్ట్లు ఆడినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఏంది వే బెస్ట్, చూసినవా అశ్విన్ 100 టెస్ట్ల 9 వికెట్లు తీసి వాళ్ళ టీమ్ ని గెలిపించిండు. నువ్వు నీ 100 టెస్ట్ల కూడా గవ్వే 30 రన్లు కొట్టబడుతుంది. మనం ఈ సిరీస్ లో ఓడిపోవడానికి నీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఆఖరికి నువ్వేదో నీ బ్యాటింగ్ తోని సెంచరీలు హాఫ్ సెంచరీలు కొట్టినట్టు చెప్తానవేందివే. నేనన్న ప్రతి మ్యాచ్ లో 30 రన్స్ కొట్టినా, నువ్వు ఆయనతో కూడా కొట్టలేదని గుర్తుంచుకో. సరే తీగ, అయిందేదో అయింది, ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయినావు. కుల్దీపు, నువ్వు ఎట్లయినా మంచి బౌలింగ్ ఎత్తావు, ఆ విషయం అందరికి తెలిసిందే. కానీ టెస్ట్ మ్యాచ్ లో నీ బ్యాటింగ్ ఇంత మంచి ఉంటుందని ఎవరికి తెలియదు. ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ రన్స్ కొట్టినావు. అన్ని దేశాల టెయిలెండర్లు రన్స్ కొడతారు, మన దేశం వాళ్ళు కొడతలేరని బాధపడేటోన్ని. ఇప్పుడు నీ బ్యాటింగ్ చూసినాక బాధపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. థ్యాంక్స్ అన్నయ్య, నా ఇన్స్పిరేషన్ అశ్విన్ అన్ననే. తమ్ముడు టెస్ట్ మ్యాచ్ లో ఉట్టి బౌలింగ్ చేస్తే సరిపోదు, బ్యాటింగ్ కూడా మంచిగా చేయాలి, ప్రాక్టీస్ చేయని చెప్పిండు. ఏ నాదేముంది తమ్ముడు, నీ దగ్గర టాలెంట్ ఉన్నది, నువ్వు కూడా నాలాగానే టెస్ట్ లో అప్పుడప్పుడు సెంచరీలు కొట్టాలని కోరుకుంటానా. రోహిత్ అన్న, నువ్వు నా కాంట్రిబ్యూషన్ ని ఎప్పట్లాగానే మర్చిపోతానవు. నేను కూడా 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కొట్టిన ఈ సిరీస్ లా. ఏ నీ కాంట్రిబ్యూషన్ ని గుర్తించకపోతే ఎట్లా తమ్ముడు? టీమ్ లో పుజారా ఆడే ప్లేస్ నీకు ఇచ్చినావంటేనే నువ్వు అర్థం చేసుకో. నిన్ను ఎంత నమ్ముతానవో, నీ నుంచి సెంచరీలు హాఫ్ సెంచరీలు కాదు, ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తానా? 150లు 200లు కావాలి. షూర్ అన్నయ్య, నాకు తెలియకుంటేనే నాకు ఇంజురీ అయిందని పక్కకు పెట్టిల్లు. మళ్ళా నన్ను టెస్ట్ టీంలకు ఎప్పుడు తీసుకొస్తారు రోహిత్ అన్న? ఆటిదర్ తమ్ముడు, నీకు 3 మ్యాచ్లల్లా ఛాన్స్ ఇచ్చిన, ఆ ఇన్నింగ్స్లలో నువ్వు కొట్టిన రన్స్ 63, అలా 2 సార్లు డక్అవుట్ అయినావు. ఇక లాస్ట్ మ్యాచ్లో నీ ప్లేస్లో తీసుకొచ్చిన పాడికలు ఒక్క ఇన్నింగ్స్లోనే 65 రన్స్ కొట్టిండు. అంటే 3 మ్యాచ్లలో నువ్వు కొట్టిన రన్స్ కంటే 2 రన్లు ఎక్కువనే కొట్టిండు. ఛాన్స్ ఇస్తే గట్ల యూటిలైజ్ చేసుకోవాలి. గా సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జూరేలు ఎట్లాంటి టీంని గెలిపించిల్లు? టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్ దొరకడం అంటే వట్టిదే అనుకున్నావా? ఇక నీకు మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో వస్తుందో రాదో కూడా చెప్పలేము. అవసరమైతే మళ్ళొక సంవత్సరం డొమెస్టిక్ క్రికెట్లో మంచిగా ఆడైనా రీఎంట్రీ ఇస్తా. ఓకే స్టోక్స్, మీరు మా దేశానికి వచ్చిల్లు, మేమేదో మిమ్మల్ని తుక్కు తుక్కు ఓడించినామని బాధపడదు. మీరే కాదు, ఏ టీం మా దేశానికి వచ్చినా గిట్లనే ఓడిస్తాం. ఎనీవే మళ్ళీ T20 వరల్డ్ కప్ లా కలుద్దాం. ఈసారి T20 వరల్డ్ కప్ కూడా వన్డే వరల్డ్ కప్ లా బొక్క పెట్టుకుంటారా? ఏమన్నా మంచిగా ఆడతారా? కథ మొత్తం వేరే ఉంటది. T20లల్లా ఇంగ్లాండ్ ఆట మొత్తం వేరే ఉంటది, మా ప్లేయర్లు వేరే ఉంటారు. లెట్స్ మీట్ ఇన్ ద T20 వరల్డ్ కప్. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయినాక మనం సిరీస్ గెలుస్తామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంగ్లాండ్ మొత్తం బ్యాస్ బాల్ అనుకుంటా ఊపేస్తుంది, ఖచ్చితంగా ఓడిపోతాం కావచ్చు అనుకున్నా. కానీ మన జైస్వాల్, గిల్లు, సర్ఫరాజ్, ధ్రువ్ జూరేల్ వీళ్ళు ఎక్సలెంట్ ఆడిల్లు. ఈవెన్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ కొట్టింది సిరీస్ లో. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లలో ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ అయితే చేసిండు. అశ్విన్ యాజ్ యూజువల్ గా వికెట్స్ తీసిండు. జడేజా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. సో ఓవరాల్ గా టీమ్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసింది. ఈ సిరీస్ లో పర్సనల్ నాకు జైస్వాల్ బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. సో మీకు ఎవరు నచ్చారనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.